ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ ఛానల్ ద్వారా మరలా మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఒక అవకాశాన్ని అనుగ్రహించాడు. అందరం బట్టి దేవుని నామానికి మహిమ. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడి చిన్న వాక్య ధ్యానాన్ని మనం నేర్చుకుందాం ఈ దినాన. మా పరలోకి తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి ఈ ఛానల్ ద్వారా మీ బిడ్డలందరితో మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపకాయ మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఒక పాట పాడి నీ లేఖన భాగాలను ధ్యానం చేయించుండగా మీరు మాకు కావలసిన జ్ఞానం ఇచ్చి నడిపించండి. మాట్లాడుతూ ఉన్నా నన్ను బలపరచండి. వినిచున్న మీ బిడ్డలను కూడా మీరు బలపరిచి నా తండ్రి ఉదయకాల వాక్యమును వాక్య భాగమును పరిశీలన చేయనట్లుగా ఒక్కింత సమయాన్ని నీకు ఇచ్చి మీ నామాన్ని మహింపరచినట్లుగా కృప చూపమని ఈ దీవెనలో యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామంలో వందనాలండి. ఓ పాట పాడుకుందాం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలపనానికే నారాధన, పునరుద్ధానుడనివే నాలపనానికే నారాధనా. ఉన్నతమైన నీవుపదేశము నా నిత్య జీవముఖే, పుటము వేసితివే నీరూపమున చూడనాలు. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలపనానికే నారాధనా, పునరుద్ధానుడనివే నాలపనానివే నారాధనా. ఒక నియాయుషు ఆశీర్వాదము నీవశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలపనానికే
నారాధనా పునరుద్ధానుడనివే నాలపనానికే నారాధనా. మరొకసారి ప్రభు నామములో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యానం చేసుకునేటువంటి ఒక మాట, చిన్న మాట ద్వారా లేఖన భాగాలను మనము పరిశీలన చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయాన్ని మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. అక్కడ పెంతెకొస్తు పండుగ దినము అనేటువంటి మాటతో ఆ అధ్యాయం ప్రారంభమవుతుంది. అయితే ఆ అధ్యాయంలో 17-18 దేశాల వారు మరి ఆ యొక్క పండుగ సందర్భంగా అక్కడ కూడుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఆ సందర్భంలో అక్కడున్నటువంటి ఆ 18-17 దేశాల ప్రజలందరూ కూడా వారి వారి స్వభాషల్లో దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, దేవుని గొప్ప కార్యాలను వివరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతపు ప్రజలు ఆ విషయాన్ని చూచారు. అక్కడున్న కొంతమంది అనుకున్నారు, వీరు మన ప్రాంతపు భాషతో మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఏమి అని విభ్రాంతితో ఆలోచన చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్న సందర్భం మనకు కనపడద్దే. అయితే అక్కడ చాలామంది అనుకున్నారు, వీరు మద్యము తాగారా, వీళ్ళ యొక్క భాషలు ఏంటి, వీళ్ళ యొక్క విధానం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు పేతురు వివరిస్తాడు వారికి, కొద్దుపొడిచి జామైనా కాలేదు, మరి వీరు మద్యముతో నిండి ఉండలేదు, ఇది ఒక ప్రవచనము, యావేలు ప్రవచించినటువంటి ప్రవచనము, కాబట్టి వీరు మత్తులు కాదు. ఆనాటి అక్కడున్న వారికి పొద్దెక్కే వరకు కూడా ఏమీ తిని త్రాగే అలవాట్లు లేవు, మీరు అలా ఊహించొద్దు, వీరు మత్తులు కాదు అని అక్కడున్న యోధయ మనుషులకు కాపురం ఉన్న ప్రజలందరితోటి కూడా మరి పేతురు మాట్లాడటం అనేది జరుగుతుంది. మరియు పేరు పెట్టి పిలిచాడు అన్నమాట, యోధయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గిన మాటలు ఆలకించండి, వీరు మత్తులు కాదు అంటూ మాట్లాడుతూ వచ్చాడు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును మరి అక్కడ పేతురు వారికి తేటగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చదువుతాం. పేతురు అక్కడ ఎందుకు ఉన్నాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన జీవించిన కాలం అంతటిలో ఆయన ఎన్నో బోధలు ఎన్నో ప్రాంతాల్లో మరి అనేక కొండ ప్రాంతాలు, సముద్ర తీరాలు, నదీ ఒడ్డున అనేక ప్రాంతాలు, గ్రామాలు ఆయన బోధ వినటానికి గుంపులు గుంపులుగా వచ్చినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఈ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవటంలో మొదటి ప్రసంగికుడు మరి పేతురుగా మనం చూస్తాం. 12 అధ్యాయాల వరకు పేతురు ప్రసంగాలు మనం కనపడతా ఉంటాయి అపొస్తలుల కార్యాల్లో. ఈ మొదటి ప్రసంగాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. నేను ఎందుకు పేతురు ప్రసంగాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఈనాటి ప్రపంచంలో ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాం, కళ్ళారా చూస్తున్నాం, కానీ మనసుతో ఎంతమంది గ్రహిస్తున్నారో, మరి ఏమిటి అనేటువంటి పరిశీలన కొరకు నేను మరలా యొక్క విషయాన్ని జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. పేతురు తనకున్నటువంటి ఒక తీర్మానం కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆనాటి స్వార్థ ప్రకటన ఇలాగనుంది. అక్కడున్న ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, మీరు సిలువ వేసి చంపినటువంటి యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇద్దరు ఇస్రాయేల్ వంశమంతయు కూడా తెలుసుకోవాలి అని చెప్పి చెప్పటం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ మాటలు విన్నారు, వారితో సూటిగా చెప్పాడు, మీరే సిలువ వేసి చంపిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.
తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రభువుగా నియమించాడు. ప్రభు అంటే ప్రభుత్వం చేయవాడు, పరిపాలించువాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, రాజుగా, రాజ్యపాలన చేయువాడుగా అభిషేకం పొంది పంపబడినటువంటి క్రీస్తు ప్రభు అన్నమాట ఆయన. అలాగున తండ్రి అయిన దేవుడు నియమించుకున్నాడు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలని మొదటగా యేసుక్రీస్తు యొక్క ఘనతను, ఆయన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేస్తున్న సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఇంటి గొడవ కానీ, ఆయన సొంత విషయాలు కానీ, లేకపోతే ఆ గ్రామంలో, ఈ గ్రామంలో, ఆ సంఘంలో, ఈ సంఘంలో జరిగిన సంఘటనలు కానీ అసలు అక్కడ ఏమీ మాట్లాడలేదు. యేసుక్రీస్తును మాత్రమే, ఆయన యొక్క జనన మరణాలను మాత్రమే మాట్లాడటానికి తండ్రి అయిన దేవుడు ఆయన పట్ల ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో అది ఇస్రాయేలు వంశమంతా కూడా రూఢిగా తెలుసుకోవాలని తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రజలు విన్నారు ఆ మాట. 37వ వచనం అండి, 2:37. వారు ఆ మాటలు విన్న తర్వాత వారి హృదయంలో నొచ్చుకున్నారు. నొచ్చుకొనుట అంటే పొడవబడుట అని అర్థం, లేదా మెత్తన చేయబడుట. దేవుని యొక్క లేఖనాల్లోని మాటలు పేతురు మాట్లాడుతూ ఉండగా వారి హృదయాలు మెత్తన చేయబడ్డాయి, వారి హృదయాలు పొడవబడ్డాయి, వాక్యము వారి హృదయాలను తాకటం అనేది జరిగింది. ఆ సందర్భంగా అది జరగబట్టే వారేం మాట్లాడతారంటే, తిరిగి సహోదరులారా మేమేమీ చేయవలెను, మేమేమి చేయాలి అని చెప్పి పేతురును, కడమ అపొస్తుల్ని, అక్కడున్న ప్రజలు అడుగుతూ మనం చూస్తాం ఆ వచనంలో. మరి పేతురు వారికి ఏం సమాధానం చెప్పాలి? వారే స్థితిలో ఉన్నారు? రక్షణ పొందినవారా, రక్షణ పొందనివారా? దేవుని యొక్క కార్యాలను క్రొత్తగా చూచి విని వివరించేవారా? వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏంటి అనేది పేతురు ఎరిగి వారికి ఆ స్థితిని గురించి వారితో దేవుని యొక్క వాక్యాన్ని వివరించాలి. ఎవరికి పడితే వాళ్ళకి, ఏది పడితే అది బోధించేదానికి లేదు. నిజంగా మనం పరిశుద్ధాత్మ అనుభవంలో ప్రేరేపించబడినటువంటి వారైతే అక్కడున్నటువంటి ప్రజలను ఉద్దేశించి అక్కడ అవసరత ఏది ఉందో దానిని వివరించి చెప్పాలని పేతురుని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించటం జరిగింది. పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడున్న ప్రజలు అడిగారు, మేమేం చేయాలి సహోదరులారా, మాతో చెప్పండి. నిజమే, మేము సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను మా కొరకు నియమించాడని మేము గ్రహించాము. మా తెలియక మేము సిలువ వేసాము. మేము ఇంకా పాపంలోనే ఉండి మా పాపములతోనే మేము మరణించడం మాకు కూడా ఇష్టం లేదు అని ఒకే ఒక ప్రసంగంలో వారు మనసు మార్చుకున్న తీరు ఎంతో గొప్పది. సంవత్సరాలకు సంవత్సరాల తరబడి మందిరాల చుట్టూ తిరుగుతూ ప్రసంగాలు వింటూ, దేవాలయాల్లో కూర్చుని వింటూ, టీవీలో వింటూ, యూట్యూబ్ల ద్వారా వింటూ, రకరకాలుగా వింటూ ఉంటున్నాం. కానీ మన హృదయంలో నుంచి ఒక ప్రశ్న అనేది కలిగితే మంచిదే, కానీ చాలామంది హృదయాల్లో అది అరుదుగా కనిపిస్తుంది అనేది ఒక బాధ నాకు. నిజమే, విని సంతోషపడటం, మనం ముచ్చటపడటం కాదు, కానీ ఆ యొక్క వాక్యము నాకేమి ఉపయోగపడింది, నా స్థితి ఏంటి, నా హృదయానికి ఎలా తాకి ఇది నిజమే ప్రభువా, ఈ స్థితి నిజమే ప్రభువా అనేటువంటి గ్రహింపు కలగాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం కూడా. వాళ్ళు అడిగారు, సహోదరులారా మేమేమి చేయాలంటే పేతురు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, ప్రతివాడేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడే మీకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును మీరు పొందుతారు. ఈ వాగ్దానం మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. మనకి మాత్రమే కాకుండా మన పిల్లలకును, దూరస్తులందరికీ కూడా ఈ వాగ్దానం పొందే హక్కును దేవుడు ఇచ్చాడు. కాబట్టి మొట్టమొదట మార్పు లేని ప్రజలు ఉన్నారు అక్కడ, మారు మనసు పొందాలని తెలియజేశారు. ఇంకనూ పాప క్షమాపణ లేని ప్రజలు ఉన్నారు అక్కడ, వారు పాప క్షమాపణ పొందాలని హెచ్చరించాడు. బాప్తిసం లేనటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ,
వారు బాప్తిసం పొందాలి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అని హెచ్చరించాడు. తర్వాత పరిశుద్ధాత్మ అనుభవాన్ని వారితో మాట్లాడుతూ, ఆ వరాన్ని మీరు పొందుతారు, దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన వరము. మీరు బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీరు పొందుకుంటారు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుతూ ఉండగా ఆకాశము నుండి ఒక పావురము ఆయన మీద పరిశుద్ధాత్మ రూపంలో వ్రాలగా ఆకాశవాణి సాక్ష్యమిచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరందరూ ఈయన మాట వినుడి, ఆయన మీతో ఏది చెప్తే అది మీరు చేయండి అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిచ్చాడు యేసుక్రీస్తు వారి గురించి. అట్టి అనుభవాన్ని మనకు వాగ్దానముగా మనకు కూడా మా తండ్రి అయిన దేవుడు అనుగ్రహించడం అనేది ఈ వచనము ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. అయితే వారు మారు మనసు లేనివారు, పాపములోనే ఉన్నవారు, బాప్తిసాన్ని పొందుకున్నవారు కాదు. కాబట్టి వారు అది చెయ్యాలి అని చెప్పి పేతురు బోధించటం ద్వారా మరి వారు మనసు మార్చుకున్నారు. వారు మనసు మార్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడానికి ముందుకు వచ్చారు. ఆ దినాన ఇంచుమించు 3,000 మంది ప్రభులోకి చేర్చబడ్డారు, సంఘముగా కూడుకున్నారు. ప్రభు తన సంఘాన్ని స్థాపించుకున్నాడు. ప్రభు ఆ యొక్క సంఘమును పరిపాలించేది ఆయనే. ఆ పరిపాలనకు అభిషేకించబడి మరి దేవుని సంకల్పమును తేటగా తెలియచేసి ఆ రాజ్యమును రారాజుగా ప్రభువుగా పాలించేటువంటి అధికారాన్ని ఆయన పొందుకున్నాడు. ఈ దినాల్లో మనం అనేక మంది బోధలు వింటూ ఉన్నాం, కానీ అక్కడున్న ప్రజలకు కలిగిన ప్రశ్న మన జీవితాల్లో కూడా చాలా అవసరం. ఆ ప్రశ్న మన హృదయాల్లో నుంచి కూడా బయటికి రావాలి. ఎందుకంటే మనందరికీ వాగ్దానం చేయబడింది ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి వరము. ఆ 2:23 దేవుడు నిశ్చయించిన తన సంకల్పమంతటిని కూడా ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అని ప్రసంగం చేయటం జరిగింది. వారు గ్రహించారు, నిజమే ఆయన సంకల్పమును అంతటినీ ఆయన భవిష్యత్ జ్ఞానమును మనం అనుసరించవలసిన వారమై ఉండగా అనుసరించకుండా ఆయనను దుష్టుల చేతికి అప్పగించి సిలువ వేయించి చంపారు మీరు అని చెప్పి ఆయన పేతురు గారు ప్రసంగం చేస్తుంటే ఆ మాటకు కూడా వారు నొచ్చుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. కాబట్టి ప్రశ్న, మేమేమి చేయాలి మరి స్థితి నుంచి విడుదల పొందాలి అంటే, ఇదే ప్రశ్న చెరసాల నాయకుడు కూడా అడిగాడు. చెరసాల నాయకుడు ఏ సందర్భంలో అడిగాడు అంటే, పౌలు శీలల చెరసాలలో ఉన్నప్పుడు అడిగారు. ఈ యొక్క పౌలు సౌలుగా ఉన్నప్పుడు కూడా అడిగాడు నేనేం చేయాలి అని. మొదటగా సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం అడిగాడో ఒకసారి చూద్దాం. అపొస్తల కార్యములు 22:10 ప్రకాశమానమైన దేవుని యొక్క వెలుగు ఈ సౌలు యొక్క ముఖం మీద ప్రకాశింపగా ప్రభు మాటలు ప్రభు యొక్క స్వరాన్ని సౌలు వింటూ ఉండగా ఈ సౌలు హృదయం కూడా పడవబడింది. ప్రభువా నీవెవడం అంటున్నాడు. ప్రభు బిడ్డలను హింసించినటువంటి, ప్రభు బిడ్డలను దూషించినటువంటి ఈయన జీవితంలో ఒక ప్రశ్న కలిగింది. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని ఆయన ప్రకాశితను చూచాడో, ప్రభువా నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఏం చేయాలి అయినప్పుడు, ఇదివరకు కొట్టినట్టుగా దూషించినట్టుగా హానికరుడుగా హింసకుడుగా ఉండటానికి లేదు. ప్రభువా మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ
నీవు చేయుటకు నియమింపబడిన అన్నీ కూడా నీకు బోధించేటువంటి ఒక మనుష్యని నేను అక్కడ ఉంచాను. నీవు దమస్కులోనికి వెళ్ళు, నువ్వేమేమి చేయాలో నీకు చెప్పటానికి, నువ్వు చేయవలసినవన్నీ కూడా చేయటానికి నేను ఒక మనిషిని నీ కొరకు నియమించాను. ఆయనే అననీయ. ఎంత అడగొద్దనుకున్నా, ఆయన పేరెత్తొద్దనుకున్నా, మార్పు చెంది ప్రభు యొక్క మాటల చేత, ప్రభు యొక్క స్వరము చేత, ఆ ప్రకాశమానమైన వెలుగు చేత తాకబడి ప్రభువా నేనేం చేయాలి అని అడుగుతా ఉన్నాడు. మార్పు రాబట్టేనా? ఖచ్చితంగా మార్పు రాబట్టే. అనేక సంవత్సరాలు వాక్యం వినే మనం కూడా, వాక్యం విన్న తర్వాత నీకేమైతే అర్థమయ్యిందో అది లేఖనానుసారంగా ఉంటే నీ హృదయంలో నుండి కూడా ఈ ప్రశ్న కలగాలి. సౌలు ప్రశ్నకు జవాబు దొరికింది. అననీయ ఆయనకు తేటగా బోధించటం జరిగింది. అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఆయన అననీయ ద్వారా తెలుసుకున్న విషయాలు ఏమిటంటే, 14వ వచనంలో వ్రాయబడినయండి, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకును ఈ యొక్క సౌలును బయటికి తీసుకొని వచ్చాడు. సౌలు హృదయంలో నేనేం చేయాలి అంటే, నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలయ్యా, మన పితరుల దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని అనేకులకు ఆ చిత్తాన్ని నువ్వు తెలియచేయాలి. ఆ నీతిమంతుని నీవు కళ్ళారా చూడటానికి నీవు నియమించబడ్డావు. ఆయన నోటి మాటలు వినటానికి నీవు నియమించబడ్డావు. నీవు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షిగా ఉండటానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీవు తడవు చేయట ఎందుకు? నీవు చేయాల్సింది ఇదే. నీవు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. ఇదయ్యా సౌలు గారు మీరు చేయాల్సిన పని అని అననీయ బోధించాడు. ఆ బోధలో నుండి ఆ సౌలు జీవితంలో గొప్ప మార్పు చూశాం. వీళ్ళు సంవత్సరాల ప్రసంగాలు విన్నారా? అక్కడ ఒకే ఒక దినాన ప్రసంగం, ఇక్కడ కూడా ఒకే ఒక దినాన ప్రసంగం. గమనించండి సహోదరులారా, ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత వీళ్ళు సువార్త నిమిత్తం చెరసాలలో వేయబడ్డారు. ఆ చెరసాలలో వీరిని బెత్తాలతో కొట్టి బొండ వేసి వీరిని చెరసాలలో ఉంచాలి అని ఆజ్ఞాపించబడ్డారు ఈ పౌలు శీలలో. అయితే వీరు చెరసాలలోనే అర్ధరాత్రి వరకు కూడా దేవునికి ప్రార్థన చేయించు, పాటలు పాడుచు ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం వీరు కలిగి ఉన్నారు. అర్ధరాత్రి వరకు పాట పాడుకోవడానికి మనకొక టైము, వాక్యం చదువుకోవడానికి టైము, టైం లేదు. అంటే వీళ్ళు చెరసాలలో ఉన్నారని ఆ సమయం అంతా అలాగే ఉన్నారు అనుకోబాకండి. చెరసాలలో ఉండటం అంటే సామాన్యమైన సంగతి కాదు. మరి ప్రాంతాలను, కుటుంబాలను, పరిస్థితులన్నిటినీ కూడా మరి భరించి వారు ఆ యొక్క నిందితుల వలె ఖైదీలుగా ఆ యొక్క స్థితిని అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు నేరం చేసిన ఖైదీలు కాదండి, సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆ సువార్తను ఆటంకపరచడానికి వారు ఖైదీలుగా తేబడ్డారు. అయినప్పటికీ కూడా చెరసాల వారి హృదయానికి అడ్డం కాదు. పాట పాడుకుని హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించటానికి వారి నోటికి చెరసాలేం అడ్డం కాదు. వారు అర్ధరాత్రి వరకు పాటలు పాడుతూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, అక్కడున్న ఖైదీలందరూ వింటూనే ఉన్నారు. అది చాలదండి సువార్త ప్రకటనకి. ఓ స్టేజీ కావాలా, జనసమూహం కావాలా? ఖైదీలకి వాక్యం చెప్పే గొప్ప కృప దొరికింది వారిద్దరికి. మనం వెళ్ళగలమా? ఆ గొప్ప కృపను పొందుకొని ఆ యొక్క కష్టతరమైన పరిస్థితుల్లో కూడా వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ఉన్న శక్తి, ఆ పాటల్లో ఉన్న శక్తి చెరసాలలో గొప్ప భూకంపము కలిగే విధముగా జరిగింది. చెరసాల యొక్క పునాదులు అదిరేను, తలుపులన్నీ తెరవబడెను,
అందరి బంధకములు ఊడెను. మరి ఖైదీలందరూ పారిపోవాలి కదండి. ఈ ఖైదీలు పారిపోయే ఖైదీలు కాదు. ఒక పౌలు శిల మాత్రమే కాదు, పోనీ వీరు క్రైస్తవులు పారిపోరలే అనుకోవటానికి ఇంకా చాలామంది ఖైదీలు ఉన్నారు అక్కడ, వారు కూడా పారిపోవట్లేదు. కారణం ఏమై ఉంటుందంటారు? రోజు పౌలు శిల పాడే పాటలు వింటూ ఉన్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు, వారు కూడా పశ్చాత్తాపడుతూ ఉన్నారు, పాటల ద్వారా బోధ పొందుతూ ఉన్నారు, ప్రార్థనల ద్వారా హెచ్చరిక పొందుతూ ఉన్నారు. పారిపోయేటువంటి విధానాన్ని వారు ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు, అక్కడే ఉన్నారు. ఖైదీలకు ఏదైనా అవకాశం దొరికితే పారిపోవటానికి చూస్తారు, కానీ ఈ ఖైదీలు పారిపోయే ఖైదీలు కాదు. ఇద్దరు క్రైస్తవులు చెరసాల్లో ఉండటం వల్ల అక్కడున్న నేరస్తులందరూ నిజాయితీ పరులుగా మారిపోయారు. చెరసాల నాయకుడు అంటూ ఉన్నాడు, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, ఈరోజుతో నా ఉద్యోగం ఓడిపోద్ది, దీపం తెప్పించి ఎత్తుక్కోవాలని ఆందోళన పడిపోతూ ఉన్నాడు, కత్తి తీసుకుని తనకు తాను పొడుచుకోబోతూ ఉన్నాడు. అప్పుడు ఒక మాట అతను విన్నాడు, మేమందరమును ఇక్కడనే ఉన్నాము, నీవు ఏ హానియు చేసుకొని వద్దని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప నిజాయితీ! అయినా సరే ఆ చెరసాల నాయకుని యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగింది. వెంటనే ఆయన అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? నాకు రక్షణ లేదు, నేను ప్రభువైన యేసుక్రీస్తుని ఇంతవరకు స్వీకరించలేకపోయాను, కాబట్టి నేను ఇప్పుడు స్వీకరించాలి, నేనేం చేయాలి అని అడిగితే అప్పుడు పౌలు గారు చెప్తా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామమందు నీ విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అనగానే ఆ అర్ధరాత్రిలోనే వారి గాయములను కడిగి వారికి వాక్యాన్ని బోధించి వారికి బాప్తిస్మిచ్చెను అని వ్రాయబడింది అక్కడ. అపొస్తల కార్యములు 16:30 ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి వాక్యం విన్న వారందరూ కూడా మేమేం చేయాలని అడుగుతూ ఉన్నారు. మనం ఆలోచన చేద్దాం, బాప్తిస్మిచ్చి యోహాను గారు బాప్తిస్మను గురించి బోధిస్తూ ఉన్న సమయంలో, పాపక్షమాపణ గురించి మాట్లాడుతూ ఉన్న సమయంలో, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు ఎవరు బుద్ధి చెప్పలేదా అని యోహాను గారు మాట్లాడుతూ ఉంటే, యోహాను గారితో కూడా అక్కడున్న ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో మీరు మనసు మార్చుకోవాలి, గొడ్డలి చెట్టు వేరును ఇప్పుడే ఉంచబడింది, మీరు మార్పు చెందకపోతే ఫలించకపోతే నరికి అగ్నిలో వేయబడతారు అని చెప్పగానే అక్కడున్నటువంటి ప్రజలు కూడా మేమేమి చేయాలి అని అడిగారు. లోకాసువార్త 3:7, 8, 9, 11, 12 చూస్తే అక్కడ ఇంకా కొంతమంది అడుగుతూ ఉన్నారు, సుంకరులు కూడా అడుగుతూ ఉన్నారు, మేమేం చేయాలి అని అడిగినప్పుడు వారి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న లోటులను జ్ఞాపకం చేసి వారు మార్పు చెంది ప్రభువును విశ్వసించడానికి అవసరమైన సందేశం మాత్రమే ఇచ్చారు. అక్కడ అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, అప్పులు కానీ, సప్పులు కానీ ఏమి లేవు, బాధలు కానీ, కష్టాలు కానీ. ముందు నీ ఆత్మ రక్షించబడాలి, అప్పుడు నీకు సమస్తమును సమకూడి మేలు జరుగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే ఇంకా చాలా చోట్ల వాక్యం విన్న ప్రజలందరూ కూడా నేనేం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న ద్వారా మార్పు చెందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నారు, ఒక్క నిమిషం ఆలోచించండి, ఈ విన్న వాక్యాన్ని బట్టి నేనేం చేయాలి, ప్రభువా నేనేం చేయాలి అని ఒక్కింత ఆలోచించండి. దేవుడు మంచి ఆలోచన ఇస్తాడు. మీ అందరికీ వందనాలు. మరలా వచ్చే వారం కలుసుకుందాం.